ओम शांति नमस्कार प्रजापिता ब्रह्मकुमारी ईश्वरीय विश्वविद्यालय आदि रत्न कार्यक्रम द्वारा मन जरूरी मरी विशेष राजयोगिनी जानकी दादी गारी गुरिंची श्रीनिवास अन्ने गारी द्वारा विवरंगा तेलुसुकुंदामु मरी अन्ने गारु ईश्वरीय सेवलो वारी जीवितान्नी भगवंतुडि सेवलो समर्पिंचारु गत 40 సంవత్సరాలుగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు ఓం శాంతి మీరు దాదీలతో చాలా చక్కటి పాలన పొందారు ఎంతో మంది ఆది రత్నాలతో వారి అందరితో మీకు ఒక చక్కటి అనుబంధం ఉంది ఈ రోజు రాజయోగిని జానకి దాదీ గారు ఆది రత్నాల గురించి వారు చేసిన సేవలు అదే విధంగా దాదీజీ 104 సంవత్సరాల వయసులో కూడా వారు చాలా సేవలు అందించారు జానకీ దాదీ గురించి మీరు అన్నారు 104 సంవత్సరాల వరకు ఉన్నారని చూడండి ప్రాక్టికల్ గా కన్నులారా చూసి అనుభూతి చేసినటువంటిది ఏంటంటే జానకీ దాదీజీ యోగం చాలా చాలా యోగం చేసేది జానకీ దాదీ లాస్ట్ వరకు కూడా ఒకటే విషయం అనేది మీరు యోగం ఎక్కువ చేయండి ఓకే కష్టం తక్కువ అవుతుంది ఏ సేవైనా సరే ఆ తర్వాత ఏదైతే ఈ వ్యక్తి అయితే ఏ ఆత్మ అయితే చేయడానికి వెళ్తాడు అది వాళ్ళ యొక్క లౌకిక కార్యం కానివ్వండి అలౌకిక కార్యం కాదు తన్ మన్ ధన్ త్వరి ఏదైతే సేవ చేయాలని బాబా చెప్తుంటాడో ఇప్పుడు ఆ యోగం యొక్క పవర్ ఏమవుతుందనంటే వీళ్ళకి చాలా సహజంగా అయిపోతుంది ఇది ప్రాక్టికల్ గా జానకి దాదీ ద్వారా మాకు అనుభూతి కలిగింది ఆత్మ అటువంటిది అనమాట రెండవది మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు ఫస్ట్ సారి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఓం శాంతి భవన్ మౌంట్ ఆబులో జరిగింది ఆ సమయంలో జానకీ దాదీ ఆరోగ్యం అసలే మంచిది జానకీ దాదీని అందరినీ కలవడానికి ఉంటుంది కదా దగ్గరికి వెళ్ళాలి ఓం శాంతి చెప్పాలి చూడాలి దాదీ గారిని కలవాలి అంటే అయితే నేను చూసింది ఏంటంటే మనకు జనరల్ గా ఏమవుతుందంటే ఏదైనా జిమ్మేదారులు పెరిగిపోతే ఒక రకమైనటువంటి ప్రెషర్ ఫీలింగ్ జానకీ దాదీ గాని ప్రకాశమణి దాదీ గాని ఇప్పుడు చూడండి వయస్సు పెరుగుతున్నది సేవ పెరుగుతున్నది అప్పుడు మరి హ్యాండిల్ చేయడం అంటే ఒకటి ఒక విషయం ఏమంటారంటే అనుభవం పెరుగుతున్నది కరెక్ట్ కానీ శరీరాన్ని కూడా చూసుకోవాలి కదా జానకీ దాదీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సమయంలో జానకీ దాదీని ఎవరు కలవద్దు అనౌన్స్మెంట్ చేసి జానకీ దాదీకి బయట నుండి తాళం వేశారు ఆరు ఒకళ్ళిద్దరు తోడుగా చూసుకోవడానికి కూడా తోడుగా ఉంటారు ఏదైతే టోటల్ వ్యవస్థ కావాలో వస్తువులు కావాలో ఇవన్నీ ఉంటాయి కావాలంటే వెనక నుండి వెళ్ళిపోవచ్చు కానీ ముందు ఎందుకు చేశారంటే ప్రతి వాళ్ళు వచ్చి ఏం చూస్తారు జానకీ దాదీ లేరు ఇంకెక్కడో ఉంటుంటారు అంటే అలాగ వచ్చి డిస్టర్బ్ చేయొద్దు చెప్తారు కదా డాక్టర్స్ అయితే చెప్తారు కదా మీరు వెళ్ళొద్దు మీరు వెళ్ళదు ఎవరు వెళ్ళొద్దు దగ్గరికి వెళ్ళొద్దు అది ఎన్నో చెప్తుంది అయినా సరే మన ప్రేమ లాగుతుంది అనమాట కానీ అసలు విషయం ఏంటంటే అప్పటి నుండి తర్వాత జానకీ దాదీ ఆరోగ్యానికి మళ్ళీ బాంబే వెళ్ళారు చూసుకున్నారు మెల్లమెల్లగా మళ్ళీ బాగున్నారు ఎన్నో సార్లు జానకీ దాదీ బీమార్ అయ్యారని చెప్పి విదేశ్ లో ఉన్నప్పుడు ఆ రోజులలో ఫోన్ చేయకపోయారు ఎందుకంటే చాలా కాస్ట్లీ పడుతుంది ఇంకొకటి ఏంటంటే మౌంట్ ఆబులో డైరెక్ట్ గా ఫోన్ చేయడానికి ఎస్టీడీ మన ఇండ్లలో ఉంటది కదా ఇండ్లలో లేదు ల్యాండ్ లైన్ ఫోన్ లేవు ఆ సమయంలో 83 నుండి 92-93 వరకు అసలు అలా డైరెక్ట్ చేయడానికి లేదు హైదరాబాద్ నుండి ఒక పెద్ద కంపెనీ వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఆశ్చర్యపడిపోయాడు ఇన్ని సంవత్సరాల నుండి మీరు ఇన్ని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారు దేశ విదేశాల నుండి వస్తున్నారు మీ దగ్గర ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులు జరుగుతున్నాయి అసలు మీరు ఎలా చేస్తున్నారు ఒక ఫోన్ లేకుండా ఫోన్ చెయ్యాలి అని అంటే మనం ట్రంక్ కాల్ బుక్ చేయాలి ఫోన్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవాలి
అంత ఇబ్బంది అంట. కానీ జానకిదాది అయితే విదేశాల్లోనే ఉంటారు, ఆమెకు అలవాటు, అక్కడైతే కామన్. మన ఇండియాలో కూడా మంచి మంచి సిటీస్లలో నేను ఉన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నేను చూశాను కూడా డయల్ చేయడం, మాట్లాడడం. కానీ ఇటువంటి సమయంలో కూడా చేశారంటే ఈ యొక్క యోగ బలం, ఈ దాని వాళ్ళు చేసినటువంటి యోగ బలం, ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా కూడా వారు ఓన్లీ యోగ బలంతోనే ఈ సేవని ఇంత స్థాయికి తీసుకొని వచ్చారు. మనం మనలాంటి వాళ్ళు యంగ్ పీపుల్స్ నాకంటే కూడా ఎక్కువగా అయితే యంగ్ గా ఉన్నారు, సపోజ్ మీరే ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఇలాగా సాధనం లేకుంటే ఎలాగా జరుగుతుంది, అసలు మాకు ఇప్పుడు ఏది లేకపోతే అసలు ఆలోచన రాదు. కానీ చూడండి ఆ రోజులలో, అందుకని అంటారు త్యాగము కష్టము ఏదైతుందో అది శక్తిని ఇస్తుంది వారికి, అనుభవాన్ని ఇస్తుంది. అదే అనుభవంతో అదే శక్తితోటి ఇప్పటి వరకు నడిపించారు జానకిదారు. ఇంకొకటి అసలు వంటరి విషయం ఏంటంటే ఎన్నో సార్లు శరీరం వదిలిపెడతారు అంత క్లియర్ గా చెప్పారు డాక్టర్స్. జానకిదారు ఇప్పుడు ఉండరు పెద్ద పెద్ద డాక్టర్స్ అహ్మదాబాద్ కానీ బాంబే కానీ చెప్పేది బస్ ఇప్పుడు ఉండేది లేదు, అంటే ఆ సమయం వచ్చేసింది. ఎన్నో సార్లు దేశ విదేశాలకి మెసేజ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేసేది వెళ్లే ముందు కొంచెం దృష్టి తీసుకుందాం అని చెప్పి. కానీ వండర్ ఏ డాక్టర్స్ అయితే అన్నారో మేము ఏమి చెయ్యలేము, ఇప్పుడు జానకిదాది శరీరం వదిలిపెట్టే సమయం వచ్చేసింది అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా జానకిదాది ఒక రోజు రెండు రోజుల్లో మూడు రోజుల్లో టిక్ టాక్ అయిన తర్వాత అలా కూడా ఒక జానకిదాదినే అలా చేసింది. జానకిదాది ఏం చేసేదంటే కొంచెం మంచిగా అయిందనుకోండి బస్ వచ్చేసింది శక్తి, ఎందుకంటే ఈ రెండు రోజులు మూడు రోజులు పవర్ఫుల్ యోగం చేసింది, బాడీ ఇక్కడ ఉంది మరి మైండ్ అంతా బాబా దగ్గర ఉంది, పరమాత్ముడి దగ్గర యోగం చేసింది, యోగం యొక్క దృఢంగా శక్తి వచ్చేసింది. చలో మౌంట్ ఆబు చలో మరి అలాగా చలో అని అంటే మరి డాక్టర్స్ పర్మిషన్ ఇవ్వాలా వద్దా, తోడున్న వాళ్ళు కూడా ఎలాగ తీసుకెళ్తారో డాక్టర్ పర్మిషన్ లేదు. అయినా సరే జానకిదాది యొక్క పవర్ ఏంటంటే ఎంతో మంది డాక్టర్స్ ఏమంటారంటే రాత్రి 12 1 ఎప్పుడైనా సరే కొంచెం స్ట్రాంగ్ అంటే శరీరంలో వచ్చేసింది శక్తి, ప్లీజ్ మధుమని తీసుకెళ్ళండి, మధుమని తీసుకెళ్ళండి, మధుమనికి వెళ్దాం, అందరినీ కలవాలి నేను. బస్ ఇదే పరివారం 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 మరి బాబ బ్రాహ్మణ పరివారం అంటే కూడా చాలా ప్రీతి, డాక్టర్స్ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి దాదీని. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు ఉండరు కదా, కానీ డాక్టర్స్ కూడా ఒప్పుకోరు కదా, వాళ్ళకి పెద్ద డాక్టర్స్ కి చెప్పి నచ్చ చెప్పి అప్పుడు వాళ్ళంతా వాళ్ళు కారు నడిపించి కూడా వచ్చి తీసుకెళ్ళి వచ్చి రిలీజ్ చేశారు. కానీ ఈ దాది యొక్క పవర్, ఆ స్నేహం, ఆ ప్రేమ, ఆ యోగ పవర్, దానివల్ల డాక్టర్స్ కూడా వినేది వచ్చి వాళ్ళకి ఓకే దానికి దాది చేస్తున్నాము వెళ్ళచ్చు అని చెప్పి. విదేశాలలో ఆ రోజులలో లెటర్స్ వచ్చేవి, లేకుంటే ఫోన్ లాస్ట్ గా కొంచెం ఫోన్ కూడా మాట్లాడటం. ప్రకాశ్మణి దాది మాకేం చెప్పేదంటే నిన్న డాక్టర్ ఏమన్నాడంటే మీరు ఎక్కడికి వెళ్ళేది లేదు స్ట్రిక్ట్లీ, ఓకే ఓకే. రెండవ రోజు మళ్ళీ మెసేజ్ ఇస్తారు ప్రకాశ్ మణి దాది మాకు చెప్తారు నేనేమో ఇలాగా ఆరోగ్యం మంచిగా లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు, డాక్టర్ కూడా వద్దన్నాడు. ఈరోజు దానికి దాది స్టేట్ కి వెళ్ళింది మేము నవ్వేది ఇదేంటో బాబు, అదనమాట ఆమె యొక్క శక్తి. ఇప్పటి వరకు కూడా జానకి దాదీజీ శరీరం వదిలిపెడతారు అనేటువంటి డాక్టర్స్ చాలా పెద్ద ఆశలు జానకి దాది దగ్గరికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కలుస్తున్నాం. దాదీ దగ్గరికి వెళ్తే ఒక
చిట్చాట్ కానీ నాలుగు నిమిషాలు కానీ ఇలాగా ఉంటూనే ఉంటారు. దానికి దానికి నేను ఏమన్నా అంటే, దాది మీరు డాక్టర్స్ ని ఫెయిల్ చేస్తారు మీరు అన్న, ఎందుకు అలాగేంటి అన్న. డాక్టర్స్ ని ఫెయిల్ చేస్తారు కానీ కానీ ఊరికే నేను అన్నాను ఎందుకు అన్నారు. అది డాక్టర్స్ ఏమంటారంటే, మేము చేసే ట్రీట్మెంట్ మేము చేసాము, ఇప్పుడు ఇంకా తయారయ్యేది కాదు అని వాళ్ళేమో ఓడిపోతారు, మీరేమో యోగం చేసుకొని మీరు స్ట్రాంగ్ తయారైపోతారు. అప్పుడు డాక్టర్స్ కి కొంచెం మంచిగా అనిపించదు, అదే మేమే ఫెయిల్ అయిపోయాం అని అలాగా డాక్టర్స్ ఫీల్ అవుతారనమాట. ఇది చూడండి మేమేమో ఇప్పుడు మేమేం చేయలేమని వాళ్ళు అన్నారు, చేతులు ఎత్తేసారు. మరి ఇక్కడేమో మీరు యోగ బలంతో మీరు తయారయ్యారు, ఇప్పుడు సేవలు చేస్తున్నారు. అది మీ యొక్క యోగం పవర్ఫుల్ ఎలాగుందనంటే డాక్టర్స్ కూడా ఫెయిల్ అయిపోతారని నేను ఒకటి జోక్ నేను అన్నారనమాట. అవునా, అలాగేనా అని చెప్పి. అయితే లాస్ట్ కు కొన్ని సంవత్సరాల నుండి కూడా, ఇప్పుడు 100 దాటింది, అప్పటి నుండి 104 వరకు కూడా జంకిదది మన భారతదేశంలో కూడా విదేశంలో కూడా అమెరికా గాని రష్యా గాని ఇంకెక్కడెక్కడికో ఎక్కడైతే ఈ సమయంలో ఆమె యొక్క శారీరక శక్తిని బట్టి అసలు వెళ్ళకూడదు. కానీ అది వండర్ కదా. ఒకసారి లండన్ లో ఉన్నది డాక్టర్ అన్ని రకాలుగా వద్దన్నాడు, ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది. ఓకే, కానీ ఇక్కడ బాబా వచ్చేది, అవేక్ బాబ్దాదా ప్రవేశించేది. దానికి అది సంకల్పం చేసింది లేదు, నేను వెళ్ళాలి, నేను బాబాను కలవాలి, ఒకటే ఇద్దరు వచ్చాను. ఆ సమయంలో ఒక ఇద్దరు నాకు చెప్తుంటే విన్నాను, కొంచెం ఆ సమయంలో రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అండి. అకస్మాత్తుగా రావాలి కదా, అకస్మాత్తుగా బయలుదేరాలి కదా. కొన్ని కొన్ని ఒకసారి టికెట్ దొరకవచ్చు దొరకకపోవచ్చు ఏదైనా ఒకటి కారణాలు ఉంటాయి. లేదు, నేను వెళ్ళాలి. ఆమె యొక్క దృఢ సంకల్పం కారణంగా ఎక్కడెక్కడి నుండి వెళ్లాల్సి వచ్చినా, ఎంత చిన్న ఫ్లైట్ లో రావాల్సి వచ్చినా సరే, సాధారణంగా ఉంటాయి కదా అది సీట్స్, అందులో కూర్చోవాలి అయినా సరే ఏమైనా సరే వెళ్ళాలని అనుకున్నారు. వచ్చేసరి ఇక్కడికి వచ్చి జానకి దాది బాబాను కలిశారు. ఈ ఆత్మ అనమాట. అంటే కారణం ఏంటి, యోగం యొక్క పవర్. మరి ఇంత ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా దాది ఇద్దరు, మరి వారికి అసలు యోగం చేయడానికి సమయం ఎలా లభించేది? యోగం సమయం అంటారా, సమయం ఎవరికి అనంటే మనము అంటాం కదా జనరల్ గా నా దగ్గర సమయం లేదని. ఒక్కొక్కసారి నేను నవ్వుతూ ఏమంటానంటే, మీ దగ్గర సమయం లేకుంటే ఇంకో గడియారం తీసుకో, అలాగనైతే కుదరదు అనుకోండి. కానీ యోగం విషయం మీరు అంటారా, ఆమె యోగం తనే ఉంటారు, ఇది పోతే కదా ఆ లింక్ పోతే కదా. ఇప్పుడు యోగం చేస్తున్నారు అని అనడానికి, ఇప్పుడు నేనున్నాను మీరున్నారు చలో యోగం చేద్దాం అని అంటే మనం నిరంతర యోగంలో కాదు ఉంది కదా. మరి జానకీదాది అలా కాదు, ఉండేదే నిరంతర యోగి. అందుకనే కదా ఇంత పవర్, మానసిక పవర్, శారీరక పవర్. మరి ఇదే జ్ఞానం మనం రోజు వింటున్నాము లేకుంటే వేరే వాళ్ళ ద్వారా మనం వింటాం, అండ్ జానకీదాది దగ్గర మనం వింటుంటే మరి ఎందుకు ఇంత ఆకర్షణ అంటే వారి యొక్క అనుభవం నిజాయితీ. బాబాకి 100% బాబాని ఆమె యొక్క హృదయంలో పెట్టుకున్నారు, బాబా కూడా ఆమెని బాబా హృదయంలో. అనమాట అసలైనటువంటి సీక్రెట్స్ ఏంటంటే, ఆమె ఇన్ని సంవత్సరాల వరకు సేవ చేయడం అని అంటే అది నిజాయితీ. కానీ వండర్ ఏంటంటే, ఎక్కడి నుండో తిరిగి తిరిగి, ఏ దేశాల నుండో తిరిగి తిరిగి దాది అహ్మదాబాద్ వచ్చారు, అహ్మదాబాద్ నుండి కారు తీసుకొని. సమయం ఏమైనా సరే జనరల్ గా ఏమనుకుంటారంటే, ఇంత ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత దానికి దాది కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిది, ఎవరికైనా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ దానికి దాది రాగానే ఏమంటారంటే, చలో శాంతివనికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. దాది 12 అవుతుంది, 2 అవుతుంది, 1 అవుతుంది, అలా ఏం పర్వాలేదు, మీకేం కష్టం కాదు కదా,
మీకైతే పర్వాలేదు కదా, మీకు ఫైవ్ రోడ్లు ఏదైతే నాకు పర్వాలేదు. ఇలాగా మళ్ళీ రెండోది ఏ సమయంలో వచ్చింది అది కూడా ఆలోచించాలి వద్దా. మళ్ళీ దానికి ఏదో అంటే పొద్దున్న 4 గంటలకి నేను యోగం చేయించాలని ఏ సమయం వచ్చినా సరే 4 గంటలకి నేను అక్కడికి వెళ్ళి యోగం చేయించాలి. అది పర్వాలేదు, మీ ఆరోగ్యం అనుసారంగా బాగుంటుంది కదా, మీరు ఇక్కడే ఉండి యోగం చేసుకోండి, లేదు నాకు అక్కడే వెళ్ళి చేయాలి. అది మన అందరికీ ఒక సంతోషమైనటువంటిదే, కానీ శరీరాన్ని కూడా చూసుకోవాలి. కానీ ఆ శరీరంలో ఎక్కడి నుండి వస్తున్నది శక్తి అని అంటే యోగ పవర్. ఒకసారి ఏమైందంటే జనరల్ గా జానకీద అది ఫుల్ బిజీ అయినా సరే జానకీద అది ఏమంటారంటే నేను ఫ్రీ, నాకేమి సేవ లేదు. మాకు చాలా నవ్వొచ్చేది, ఏంటంటే ఆశ్చర్యం అనిపించేది, ఒకటేమో సరిగ్గా నిద్రపోదు అంటే అంత సేవ చేస్తుంటుంది, శరీరం కూడా అలాగే ఉంది కొంచెం కమ్జోర్గా, కానీ సేవ 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 అని ఉంటుంది. మీరందరూ అండి, మీరందరూ అండి అని ఉంటుంది. మేము ఆలోచిస్తుంటాం, అరే ఇంతమంది వెళ్తే మాటి మాటి బాగుంటుంది కదా అని మేము ఆలోచిస్తాం. కానీ జానకి అది ఎంతమందిని రాలేదు నిన్న ఎంతో మంది దేశ విదేశాలు వాళ్ళని ఎంతో మందిని పేరుతోటి పిలిచేది మాట్లాడేది. ఆమె యొక్క మెమరీ పవర్ లాస్ట్ వరకు ఉన్నది, పెద్ద గొప్పతనం. మానసికంగా అంతే స్ట్రాంగ్ గా ఉంది, శరీరం అంటే ఇంకా అది కొన్ని సంవత్సరాల తర్వాత అయిపోతుంది అనుకోండి, కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. వారు ఇంతమందిని గుర్తుంచుకొని ఇంత ప్రేమనివ్వడం, రెండోది ఇంత సేవలు చేస్తూ కూడా నేనేం సేవ చేయట్లేదు, నా దగ్గర ఏం సేవ లేదు, నేను ఫ్రీ అంటే అది మొత్తం కూడా బాబాకే క్రెడిట్ అన్నట్టుగా ఉండేది. నేనేం చేయట్లేదు, అంత బాబానే చేస్తున్నాడు. ఏ ప్రాబ్లం అయినా సరే ఏమైనా సరే దాదాజీ బాధగా మాట్లాడడం కానీ అలాంటిది ఏమి లేదు ఒకరోజు. కానీ జానకి దాదికి మొదటి నుండి లాస్ట్ వరకు ఒకటి అభ్యాసం ఏంటంటే, నేను ఏదైతే కళ్ళారా చూశాను ఆ యోగం యొక్క పవర్ ద్వారా చాలా ట్రీట్మెంట్ క్యూర్ అయిపోయేది, అంటే శరీరం క్యూర్ అయిపోయేది. అందుకనే ఒకసారి జానకి దాది ఏమన్నారంటే 100%లో 50% ఏమో బాబా నాకు శక్తినిస్తున్నాడు, 45% ఏమో ఈ అందరి యొక్క దువాయం ఆశీర్వాదం, 5% మెడిసిన్. చూడండి 100లో ఎలాగ డివైడ్ చేసి దానికి దాని చెప్పేదో అది నిజాయితీ. నిమిత్తం మాత్రం మెడిసిన్. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఆశ్చర్యపడినారో డాక్టర్స్ దేశ నుండి, మన దేశం డాక్టర్స్ కానీ విదేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు ఏంటంటే, మేము ఎప్పుడైతే అన్నామో ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ చేసేది లేదు అంటే హోప్స్ లేవు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత జానకి దాది మళ్ళీ ఆ యొక్క యోగ బలం ద్వారా మళ్ళీ స్ట్రాంగ్ తయారు కావడం, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి రావడం, విదేశంలో ఉన్నా సరే భారతదేశంలో ఉన్నా సరే మళ్ళీ వాపస్ శాంతివనికి వచ్చేసేయడం, అయితే ఈ మాదిరిగా డాక్టర్స్ ఆశ్చర్యంగా అడిగేది. ఫ్రాంక్లీగా మొదలప్పుడుగా మన అలసిపోయి దాది బాగానే ఉన్నారు, మన భారతదేశంలో కూడా ఎన్నో చోట్ల వెళ్ళారు, ప్రోగ్రామ్స్ చేశారు, మళ్ళీ విదేశాలలో కూడా చాలా పెద్ద ఆశ్చర్యం అనిపించారు. ఇదే సిచ్యువేషన్ లాస్ట్ వరకు నేను ఇదే కళ్ళారా చూస్తూ వచ్చాను. ఎప్పుడైతే అహ్మదాబాద్ నుండి బస్ 100% ఇప్పుడు హోప్ లేదు అని పొజిషన్లో ఎప్పుడైతే ఇక్కడికి తీసుకొచ్చారు, ఇంకొకటి జానకి దాదికి కూడా సంకల్పం ఉండేనట్టు నేను అక్కడికి తీసుకెళ్ళండి, మీరు మధుబనికి తీసుకెళ్ళండి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే దానికి అది శరీరం పెట్టారు. అయితే ముందే సిగ్నల్స్ అయితే ఉన్నాయి కావచ్చు ఆమెకి,
ఇప్పుడు వెళ్ళే సమయం వచ్చేసిందని. కానీ ఆమె యొక్క స్థితి మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది. బస్ మన మధ్యలో నుండి వెళ్ళిపోయారనేటువంటి బాధ మనకు ఉంటుంది, కానీ కానీ దాది యొక్క ఆత్మ చాలా పవర్ఫుల్. ఆమె చేసుకున్నటువంటి తపస్య, త్యాగం, త్యాగం లేని భాగ్యం ఉండదు. అందుకని త్యాగం కూడా ఉండాలి. త్యాగం చేశారు, సేవలు చేయించారు, ఆమెకు అదే ఆనందం. దదీచి మహర్షి మాదిరిగాని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఈ దదీచి మహర్షిని అయితే మనం కళ్ళార చూసి వాళ్ళని చూసేది, దాది వాళ్ళని అయితే కళ్ళార చూసి అది మనం నేర్చుకోవాలి. తెలుసుకున్నాం కదా జానకీ దాది గారి యొక్క విశేషతలు. వారు అందరు దాదీలతో చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఎల్లప్పుడూ యోగం చేస్తూ ఎంతో తపస్సు చేస్తూ ఉన్నత స్థితికి చేరుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికీ వారి భౌతిక శరీరాన్ని విడిచిన తర్వాత కూడా స్థూపం రూపంలో ఉండి కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ఉన్నారు. ఈ యజ్ఞాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్లారు, అందరికీ ఎంత స్ఫూర్తినిచ్చారు అన్న విషయాలని తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఈ యజ్ఞంలో ఇంకా చాలా మంది ఆదిరత్నాలు ఉన్నారు, వారందరి గురించి కూడా మున్ముందు అన్నయ్య గారి ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఓం శాంతి.